సమాధానం చెప్తాడు. ఎందుకంటే ఐ కన్జర్వ్ మై ఎనర్జీ. అంటే మాట్లాడడం శ్రమతో కూడిన పని. మీతోటి ఇది మాట్లాడి ఆ తర్వాత ఈ పార్టీ గొప్పదా ఆ పార్టీ గొప్పదా అని నలుగురిని ముందు వేసుకుని ఉన్న వాళ్ళతో మాట్లాడాను అనుకోండి, అయితే అక్కడ ఆశ్రమం ఉంటుంది, ఆశ్రమంలో కిచెన్ దగ్గరికి వెళ్తే అక్కడ అరడమని ముందు కూర్చొని ఉంటాను చైర్స్. నేను కిచెన్ దగ్గరికి వెళ్తాను, ఒకప్పుడు టీ తెచ్చుకుంటూ వెళ్తూ ఉంటాను, వెళ్ళినప్పుడు అరడమని ముందు కూర్చొని ఉంటాను. వాళ్ళు ఎదురుకుండగా న్యూయార్క్ టైమ్స్ పేపర్ ఉంటుంది, అక్కడే ఛాయ్ తయారు చేసుకుని, ఛాయ్ తయారు చేసుకుని ఉంటే 30 సెకండ్స్ ఓవెన్లో పెడితే ఛాయ్ తయారైపోతుంది. ఇక్కడలాగా ఓ పావుగంట పని గుడ్డ తీసుకొచ్చి దాంట్లో వడగట్టి మళ్ళీ పిండి ఇలాగే ఉండదు కదా. సో 30 నిమిషం అయ్యేప్పటికి మీ చేతిలో ఛాయ్ ఉంటుంది. ఆ ఛాయ్ తీసుకుని అక్కడ కూర్చుంటే వాళ్ళు చైర్ ఆఫర్ చేస్తారు, చక్కగా కూర్చోవచ్చు, ఎయిర్ కండిషన్డ్ ప్లేసు, వేసవకాలం అయితే శీతకాలం అయితే హీటెడ్ ప్లేసు, న్యూయార్క్ టైమ్స్ ఉంటుంది. కూర్చుని ఏమిటండి చెప్పండి, బుష్ ఏమంటున్నాడు, వీడేమంటున్నాడు, వాష్ ఏమంటున్నాడు, కబుర్లు అరగంట చెప్పి కబుర్లు చెప్పుకోవచ్చు. కబుర్లు చెప్పుకుంటే ఏమవుతుంది, ఇంకా వాక్ యొక్క వినియోగం అధికమైపోతుంది. అంచేత నేనేం చేస్తాను, స్వామీజీ నమస్కారం అంటే అన్నాం, ఆ ఛాయ్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతాం, మాట్లాడండి, నో టాకింగ్ ఇన్ బిట్వీన్. సో ఇచ్చేత వాంగ్ మనసి, వాక్కుని మనస్సులో విలీనం చేయాలి. తద్యచ్చే శాంత ఆత్మని, ఆ మనస్సుని బుద్ధి ఎందు విలీనం చేయాలి. అంటే మనస్సులో అలాగా అనేక ఆలోచనలు వస్తుంటే వాటి వెనకాల పడి అవే భావన చేసుకుంటూ కూర్చోకూడదు, ఎలర్ట్ అయిపోయి సాక్షిరూపంగా నిలిచి ఉంటే ఈ ఆలోచనలన్నీ చల్లారుతాయి. చల్లారి ఎక్కడికి చల్లారుతాయి, బుద్ధిలో చల్లారుతాయి. ఆ బుద్ధిని మహత్తత్వంలో విలీనం చేయమన్నారు. మహత్తత్వం అంటే సమష్టి బుద్ధి, నేను అప్పుడు చెప్పాను వివరంగా, సమష్టి బుద్ధిలో విలీనం చేయడం అంటే అలాగా అని అంటే ఈశ్వర శరణాగతి చేయటం. మన ఎందు కర్తృత్వం ఏమీ లేదు, మనం ఊరికే సాక్షిరూపంగా నిలిచి ఉన్నాము. కర్త ఈశ్వరుడు, అన్నీ ఈశ్వరుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి సూర్యుడు ఉదయించింది మనం కాదు కదా, సూర్యుడు ఉదయించడానికి హేతువు మనం కాదు, గాలి వీచడానికి హేతువు మనం కాదు, వర్షం కురవడానికి హేతువు మనం కాదు, కానీ నేనే పంట పండించాను అంటాడు వీడు. డ్రౌట్ ఒక్క వారం రోజులు వర్షం ఆలస్యమైతే మాత్రం గగ్గోలు చేస్తారు, తీరా వర్షం పడితే మాత్రం పంట మేమే పండించాము, మేము పండించబట్టే జనం అందరూ భోజనం చేస్తున్నారు అనేదో అహంకారాలు ఇలా ఉంటాయి మనుష్యులకు. సో ఈ అహంకారములన్నీ తప్పు, సర్వము ఆ పరమాత్మే చేయుచున్నాడు అని భావన చేశారనుకోండి, దాని పేరే ఈ వ్యష్టి బుద్ధిని సమష్టి బుద్ధిలో నిలిపేయటం. తర్వాత ఈ జగత్ అనేది పదార్థ రూపంగా లేదు, ఇది పదార్థములంటూ ఏం లేవు, ఉన్నవన్నీ కూడా చైతన్యములందే ప్రకాశిస్తూ ఉన్నాయి. కాబట్టి చైతన్య దృష్టి ఉండడం జగత్తునందు, పదార్థ దృష్టి ఉండకూడదు. పదార్థ దృష్టి అజ్ఞాన దృష్టి. సో జగత్తు ఆ ఈశ్వరీయ శక్తి ఎందు, ఆ ఈశ్వరీయ చైతన్యమునందు ప్రకాశిస్తూ ఉన్నది అని దర్శిస్తే దీని పేరే ఆ చైతన్య రూపమైన బ్రహ్మని భావన చేయుట. ఆ రకంగా ఈ వ్యష్టి బుద్ధిని సమష్టి బుద్ధిలో విలీనం చెయ్యి. ఆ విధంగా నువ్వు ఉపాసన చేస్తే నీకు ఈ సంసారంలో భయహేతు ఏది ఉండదు, ఆ బ్రహ్మానందము నీ స్వంతమవుతుంది అని మనోమయ కోశం లెవెల్లో కూడా నీవు పరబ్రహ్మని సాక్షాత్కరించుకోవచ్చు అని చెప్పడం కోసం ఈ మంత్రం వచ్చింది. అది దాని వ్యవస్థ. తర్వాత తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య. ఇప్పుడు ఈ తస్యాకి పూర్వస్య జత చేయండి, ఆ రెండు వాక్యాలు కలిపి చెప్దాము. తస్య షష్ఠీ ఏకవచనం, పూర్వస్య షష్ఠీ ఏకవచనాన్ని దానికి జత చేయాలి భాష్యం. తస్య పూర్వస్య ప్రాణమయస్య ఏష ఏవ ఆత్మా శారీర శరీరే ప్రాణమయే భవశారీర కః య ఏష మనోమయ. అంటే ఆ ప్రాణమయ ఆత్మ ఉన్నదే తస్య పూర్వస్య. ఇంతకుముందు ఏం చెప్పారు, మనోమయ చెప్పారు, ఇప్పుడు ఇక్కడ మనోమయ. దీనికి పూర్వమయ ఉంది, ప్రాణమయం. సో ఆ ప్రాణమయ ఆత్మకి ప్రాణమయ ఆత్మకి ఆత్మ ఒకటి ఉంది. అదేమిటండి ప్రాణమయ ఆత్మకి ఆత్మ ఉండడం ఏమిటంటే, అది కరెక్ట్ ఆత్మ కాదు, అది కల్పిత ఆత్మ. నెక్లెస్సే కరెక్ట్ అనుకున్నాడు వీడు, నెక్లెస్సే యథార్థ వస్తువు అనుకున్నాడు, అదే ఫైనల్ అనుకున్నాడు, అంటే నెక్లెస్సే ఆత్మ అనుకున్నాడు. అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం మనం, నెక్లెస్ ఆత్మ అనుకున్నావు నువ్వు కరెక్టే, కానీ నెక్లెస్ ఆత్మకి ఆత్మ ఇంకోటి ఉంది, అంటే ఈ ఆత్మ అనాత్మ అనమాట. ప్రాణస్య ప్రాణ ఎప్పుడు కూడా షష్ఠీ ప్రాణము అప్రాణం, ప్రథమా ప్రాణమే ప్రాణం.
ప్రాణానికి ప్రాణము. ఇప్పుడు ఈయన గొప్ప అధికారి అండి అన్నారు. ఈయన గొప్ప అధికారి, పవర్. ఈ అధికారికి అధికారి ఇంకొక ఆమె ఉన్నది అన్నారు అనుకోండి, అప్పుడు అధికారం ఇప్పుడు ఈయన దగ్గర ఉందా ఆవిడ దగ్గర ఉందా? అక్కడే ఉంది. మరి ఈయన అధికారం ఎందుకన్నారు? గౌణంగా అన్నారు. యథార్థంగా అధికారం ఈయన దగ్గర లేదు, ఆమె దగ్గరనే ఉన్నది, రైట్? కాబట్టి అధికారిన అధికారి అని అన్నప్పుడు ఈ అధికారిన షష్ఠి అధికారి వీడు కల్పిత అధికారి, అసలు అధికారి ప్రథమాధికారి. ప్రాణస్య ప్రాణ ఆత్మన ఆత్మ అంటే ఈ ఆత్మన షష్ఠి ఉందే అది అనాత్మ అయిపోతుంది. ఊరికే ఒక లెవెల్లో ఆత్మ అన్నా అసలాత్మది కాదు, అలాగే ఇక్కడ కూడా. సో పూర్వస్య ప్రాణమయస్య ఆత్మన, పూర్వముందు చెప్పిన ప్రాణమయ ఆత్మకి అసలైన ఆత్మ ఏష ఆత్మ, ఈ మనోమయమే దాని అసలైన ఆత్మ. ఏమండి ఈ ప్రాణ, ఈ మనోమయం ఎక్కడుంది అంటే ఇప్పుడు చూడండి, అన్నమయ అన్నమయానికి ఆత్మ ఏమిటి? ప్రాణమయం. ఈ ప్రాణమయం ఎక్కడుంది? శారీర ఆత్మ అన్నమయము అనే శరీరమునందే ఉన్నది, అన్నమయంలోనే ఉందండి. అలాగే ప్రాణమయానికి ఆత్మ మనోమయం. ఇప్పుడు ఈ మనోమయం ఎక్కడుంది? ప్రాణమయం ఈ ఊళ్ళోనో మనోమయం పక్క ఊళ్ళోనో ఉందనుకుంటున్నారా ఏమి? శారీర ఆత్మ ప్రాణమయే శరీరే, ప్రాణవికార ప్రాణముతోటి నిండిన ఈ శరీరమునందే, ఆ ప్రాణరూపమైన శరీరమునందే మనోమయము ఉన్నది. మళ్ళీ వేరే ఎక్కడా లేదు. బంగారం ఎక్కడుందండి? నెక్లెస్ ఇక్కడుంది, బంగారం ఇంకో చోట ఉంటుందా? నెక్లెస్లోనే బంగారం అది. కాబట్టి శరీరే ప్రాణమయే, ఆ ప్రాణమయ కోశాన్ని మీరు భావన చేశారు కదా పురుషాకారంగా, దానికి ప్రాణో దక్షిణ అపాన ఉత్తర పక్ష అని చెప్పి దాన్ని ఒక ఆకారంగా చేశారు కదా, ఆ దాంట్లోనే మనోమయం ఉన్నది, దానికి ప్రతిష్ట రూపంగా ఉన్నది. ఇప్పుడు రెండు రకాలుగా చెప్పచ్చు సందర్భాన్ని బట్టి. నెక్లెస్లో బంగారం ఉంది కరెక్టే కదా ఓ సెన్స్లో, కానీ కరెక్ట్ సెన్స్ చెప్పాలంటే బంగారము నందు నెక్లెస్ కలదు, అది కరెక్ట్ సెన్స్ ఏమండి. సో ఆ రకంగా అనమాట. ఎనీవే, సో ప్రాణమయే భవ శారీర. తర్వాత కహ, ఎవరండిది? ఈ ప్రాణమయానికి కూడా ఆత్మ అంటున్నారు, ఎవరిది? యహ, యహ పూర్వస్య కదా, యహ యహ అంటే ఏష మనోమయ, ఏ మనోమయము కలదో ఆ ఈ మనోమయమే ప్రాణమయమునకు ఆత్మ, ప్రాణమయ రూపమునందే నిలిచి ఉండేది. ఎఫ్పూర్వస్య తర్వాత తస్మాద్వా ఏతస్మాన్ మనోమయాత్ అన్యోంతర ఆత్మా విజ్ఞానమయ. చూడండి ఈ మనోమయంతో ఆఖరైపోయిందా? అబ్బే లేదండి, ఆ ఈ మనోమయము కంటే అన్య విలక్షణమైనది, అంతర దీనికంటే సూక్ష్మమైనది, దీనికి కూడా కారణమైనది, దీని యొక్క వాస్తవ స్వరూపమైనది ఆత్మ ఉన్నది, అది విజ్ఞానమయ. ఇది ఒక చక్కటి ప్రణాళిక, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉండాలి, ఒకదాన్ని ఇంకో దాంట్లో విలీనం చేసుకుంటూ పోతాం. మీకు నేను ఈ సందర్భంలో ఒక దృష్టాంతం చెప్తా, చెప్పానేమో ఇంతకుముందు, మళ్ళీ నువ్వు ఈ కుండ మరీ పెద్దదైపోయిందండి, చిన్నది ఒకటి. ఇప్పుడు అయం ఘట, ఘట ఆత్మ అనండి, ఘటమే యథార్థం అని తీసుకుంటారు కదండి. దేన్ని మీరు యథార్థం అని తీసుకుంటారో దాన్ని ఆత్మ అంటారు, యథార్థ స్వరూపం వస్తువు, ఏది యథార్థమో అది ఆత్మ. సో ఘట ఆత్మ ఏమండి, ఇది ఘట ఆత్మాయా మృత్తిక ఆత్మాయా? చూసారా అన్యోంతర ఆత్మ వచ్చింది అక్కడికి. సో మృత్తిక ఆత్మ, మరి ఈ ఘటాత్మ ఏమైపోయింది? ఘటాత్మ పక్కన పెట్టి ఇగో ఇది ఘటాత్మ ఇది మృత్తిక ఆత్మ, ఇజ్ ఇట్ సో? ఘట ఆత్మ మృత్తిక ఆత్మలో విలీనం చేసేసా. సో యూ హ్యావ్ రికగ్నైజ్డ్ ఘట ఆత్మ అంటే నువ్వు ఇంకా మృత్తిక ఆత్మని రికగ్నైజ్ చేయలేదు, రైట్? నీ జ్ఞానం అధూర అంటే సగం సగం. నువ్వు మృత్తిక ఆత్మని రికగ్నైజ్ చేసావు, ఇప్పుడు ఘట ఆత్మ రికగ్నిషన్ దాంట్లో ఉందా లేదా? ఘటాత్మ తెలియదండి వీడికి, మృతికాత్మే తెలుసునండి ఆయన. నోనో,
బీఎస్సీ వేసేయండి, ఎంఎస్సీ వేసేయండి, కానీ బీఎస్సీ ఏమీ రాదండినా, ఇజ్ ఇట్ సో? నో, మృతికాత్మ రికగ్నిషన్లో ఘట ఆత్మ రికగ్నిషన్ ఇంక్లూడెడ్, రైట్? ఇప్పుడు ఘట ఆత్మ, మృతిక ఆత్మ, ఐఎమ్ నాట్ ఇట్ ట్రూ. మ్యాటర్ ఆత్మ, మృతిక ఆత్మ కంటే మ్యాటర్ ఆత్మ సుపీరియర్ కదండి, దీనికంటే కూడా లోతు. కానీ మ్యాటర్ ఆత్మలో ఘట ఆత్మ ఇంక్లూడెడ్, మృతిక ఆత్మ ఇంక్లూడెడ్, మ్యాటర్ ఆత్మ. డిడ్ యు ఫాలో అప్ టు దాట్? ఎనర్జీ ఆత్మ. ఎందుకో తెలుసిన, మ్యాటర్ ఈజ్ కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీని నొక్కితే మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు లడ్డూలు తయారు చేస్తారు చూడండి, ఈ లడ్డూలు తయారు చేసి బూందీ ఇలాగ గుట్ట కింద పోసుకుంటారు, అక్కడ లడ్డూలు ఉన్నాయా? లేవు. ఆ బూందీని తీసి లైన్లో నొక్కితే లడ్డూలు అవుతాయి. ఆ రకంగానే ఎనర్జీని కండెన్స్ చేస్తే మ్యాటర్ అవుతుంది. కాబట్టి మ్యాటర్ ఆత్మ ఎక్కడుందో, ఎనర్జీ ఆత్మ అక్కడే అంతరంగా ఉన్నది, ఎనర్జీ ఆత్మ. బట్ నౌ దేర్ ఈజ్ వన్ మోర్ స్టెప్ విచ్ యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ అండర్స్టాండ్. ఎనర్జీ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ నుంచి ఎనర్జీ పుడుతుంది, కాబట్టి కాన్షియస్నెస్ ఆత్మలో విలీనం అవుతుంది, అది ఫైనల్. సో బై ది టైమ్ యూ రీచ్ కాన్షియస్నెస్ ఆత్మ, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. సో ఆ రకంగా అన్యోంతర ఆత్మ విజ్ఞానమయ. సో విజ్ఞానమయమైన ఆత్మ మనోమయ ఆత్మకి కారణభూతంగా ఉంటుంది. ఆ విజ్ఞానమయమే మనోమయంగా ప్రకటమవుతుంది, విజ్ఞానమయం నుంచే మనోమయం పుడుతుంది. సో ఆ విధంగా మనోమయము కంటే సూక్ష్మమైనది, మనోమయమునకు కారణమైనది, దానికంటే ఉత్కృష్టమైనది, దాంట్లో మనోమయం విలీనమైపోతూ ఉండేది, అటువంటి విజ్ఞానమయాన్ని నువ్వు తెలుసుకోవాలి. మనోమయం తెలుసుకుని విజ్ఞానమయం తెలుసుకోకపోతే లోటే, కానీ విజ్ఞానమయం తెలుసుకుంటే మనోమయం చేయ జారిపోదు. ఇప్పుడు బీఎస్సీ పాస్ అయ్యారండి, ఎంఎస్సీ పాస్ కాలేదు, లోటే. ఎంఎస్సీ పాస్ అయ్యారు, బీఎస్సీ సర్టిఫికెట్ లేదు మీ దగ్గర, నష్టమా? నేను ఎంఎస్సీ పాస్ అయ్యాను, నా బీఎస్సీ సర్టిఫికేట్ కనపడడం మానేసింది. ఓ 6 నెలలు బాధపడ్డాను, అయ్యో సర్టిఫికేట్ కనపడలేదే అని బాధపడితే ఎవడో అన్నాడు, ఇంక పోన్లేవా, ఎంఎస్సీ సర్టిఫికేట్ చాలే, నిన్ను బీఎస్సీ సర్టిఫికేట్ ఎవరో అడగరలే అని అన్నారు, పోని మర్చిపోయాను. ఎంఎస్సీ సర్టిఫికేట్తో తృప్తి పడ్డాను. తర్వాత పిహెచ్డీ చేశాను, ఈ ఎంఎస్సీ సర్టిఫికేట్ పోయింది. సరే, ఫోన్లో పిహెచ్డీ సర్టిఫికేట్తో తృప్తి పడ్డా. సన్యాసం తీసుకున్న తర్వాత పిహెచ్డీ సర్టిఫికేట్ పోయింది. నన్ను ఆశ్రమం వాళ్ళు ఒకసారి మీ పిహెచ్డీ సర్టిఫికేట్ కావాలి ఇవ్వండి అని అడిగారు, ఏదో పర్పస్ కోసం. వెతికితే కనపడలేదు, ఎక్కడుందో ఎవరో తీసి పారేశారు. వీడికి సన్యాసి, ఇంకా వీడికి సర్టిఫికేట్. ఐ డోంట్ హ్యావ్ మై పిహెచ్డీ సర్టిఫికేట్, రియల్లీ వెరీ అన్ఫార్చునేట్. సరే, అప్పుడు వాళ్ళతో ఏం చెప్పానంటే, నా సాంస్క్రిట్ పిహెచ్డీ సర్టిఫికేట్ ఒకటి ఇంకా ఎక్కడో మూల నా దగ్గర ఇంకా మిగిలింది, అది ఇచ్చాను వాళ్ళకి, దీంతో కాలక్షేపం చేయండి. ఇంక మళ్ళీ అది అడగద్దు, ఇంక ఈ పైన లేదు, మీరు అడిగినప్పుడు అలా నాకు దుఃఖం కలుగుతుంది, అడగండి ఇంక. సో ఈచ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది అదర్ అండి. ఎంఎస్సీ సర్టిఫికేట్లో బీఎస్సీ సర్టిఫికేట్ లేదు అనే మాట ఉండదు, ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. పిహెచ్డీలో ఎంఎస్సీ లేదని ఉండదు, బీఎస్సీ ఎంఎస్సీ అన్ని పిహెచ్డీలో ఇంక్లూడెడ్. సన్యాసంలో అది కూడా ఇంక్లూడెడ్. సో లైక్ దట్ విజ్ఞానం ఒక అంత. లేకపోతే మీరు ఫైనల్గా ఏం తేలుతుందో తెలిసినా, మీకు 5 కోశాలు ఆత్మ ఆరు ఉంటాయి. ఇప్పుడు ఈ స్వామీజీ బాగా వేళాకోళం చేస్తారు ఈ టీచర్లు, ఈ 5 కోశాలు ప్లస్ ఆత్మ, 5 పెట్టెలు లోపల వజ్రం, ఆ రకంగా తేలిందంటే అద్వైతం ఏంటండి? ఇంకా అది అద్వైతం ఏంటి, నమోహం అద్వైతం. 5 పెట్టెలు లోపల వజ్రం, లోపల బంగారపు రింగు అన్నట్టుగా. ఇట్స్ నాట్ లైక్ దాట్. బై ది టైమ్ ఆత్మను మీరు తెలుసుకుంటే, దేహము ఆత్మ కంటే భిన్నంగా లేదు, ఇంద్రియాలు ఆత్మ కంటే భిన్నంగా లేవు, ప్రాణం ఆత్మ కంటే భిన్నంగా లేదు, మనస్సు బుద్ధి ఏది ఆత్మ కంటే భిన్నంగా, అన్నీ ఆత్మలో కలిసిపోతాయి. అది తెలుసుకునే పద్ధతి. అన్యోంతర ఆత్మ విజ్ఞానమయ భాష్యం. అన్యోంతర ఆత్మ విజ్ఞానమయ మనోమయస్య అభ్యంతరో విజ్ఞానమయ. అది ఇది అన్యోంతర అంతరహాని కదా, అంతరహ అంటే అభ్యంతర, దాంట్లో విలీనమవుతో దాని నుంచి వేరే ఉన్నట్లుగా భాషించినా మనం పరిశీలించి చూసినప్పుడు దాంట్లో విలీనమైపోతుంది, అటువంటి దాన్ని అభ్యంతర అన. అంతరహ అంటే అభ్యంతర ఆత్మ, అదేమిటో తెలుసిన విజ్ఞానమయ. ఇప్పుడు మనోమయ ఆత్మ దగ్గర మనం వేదమంత్రముల గురించి మాట్లాడాం. ఇప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మాట్లాడతాం.
ఇది వేద సందర్భం కనుక దృష్టాంతం ఇచ్చేప్పుడు వేదమంత్రాల దృష్టాంతం ఇస్తారు. లోక వ్యవహారాల దృష్టాంతం, స్టాక్ మార్కెట్ దృష్టాంతం అవి ఇవ్వరు. మనసులో స్టాక్ మార్కెట్ ప్రైసెస్ ఉంటాయి అలాంటి దృష్టాంతం ఇస్తారా? ఇవ్వరు. అది కూడా అప్లై అవుతుంది, అవి ఆత్మే. కానీ దృష్టాంతం ఇచ్చేప్పుడు అవి ఆత్మ కింద ఇవ్వరు. ఇప్పుడు బంగారము ఉందనుకోండి, మీరు టెంపుల్లో కూర్చున్నారనుకోండి, బంగారం గురించి మాట్లాడాల్సి వస్తే ఇగో ఆ నంది కొమ్ము బంగారము, ఆ శివుడి మీద కిరీటం బంగారము, అలా మాట్లాడతారు. అలా మాట్లాడతారు అంతేగాని ఏదో అక్కడ గాడిద బొమ్మ బంగారంతో చేసి ఉంది అలా మాట్లాడతారు. గాడిద బొమ్మ ఎవడైనా బంగారంతో చేసి ఉండొచ్చు, బట్ ఆ సందర్భంలో అది నాట్ ప్రాపర్. ఎవ్రీథింగ్ ఈజ్ గోల్డ్, బట్ స్టిల్ గోల్డ్లో కూడా రూపాన్ని కొంత మనం పరిశీలనలోకి తీసుకుంటాము. అలాగే ఇక్కడ మనోమయము వేదం అన్నాం కనుక తస్య యజురే వశిర ఋగ్దక్షిణ పక్ష సామోత్తర అథర్వ అన్ని వేదాలు, నాలుగు వేదాలు వచ్చేసాయి. కాబట్టి బుద్ధి విజ్ఞానమయం కూడా అదే ధోరణిలో మాట్లాడదాము. బట్ ఇట్ అప్లైస్ టు ఎవ్రీథింగ్ ఎల్స్ ఈక్వల్లీ. వేదార్థ విషయ సారీ మనోమయో వేదాత్మోక్త. సో మనోమయ కోశాన్ని వేదమంత్ర రూపంగా మనం స్వీకరించి ఉన్నాము. అంచేతనే వేదార్థ విషయా బుద్ధి నిశ్చయాత్మిక విజ్ఞానం. ఇప్పుడు విజ్ఞానమయ కోశంలో విజ్ఞాన శబ్దానికి అర్థం ఏమిటి అంటే మంత్రాన్ని కేవలము వృత్తి రూపంగా శబ్దరూపంగా స్వీకరించేది మనస్సు అయితే దాని అర్థాన్ని నిశ్చయం చేసేది బుద్ధి అని అలా భేదాన్ని చెప్పారు. మీకు నేను ఒక దృష్టాంతం చెప్తా. మేము మంత్రాలు వల్లిస్తూ ఉండేవాళ్ళం. వల్లిస్తూ ఉంటే ఆ కవులు గుర్తు ఉండాలి, అంటే అస్తమానం అదే మంత్రం అదే వాక్యం రిపీట్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ సంహితలో యజుర్వేద సంహితలో స్వేన భాగధేయే నోపధావతి అనే వాక్యం ఒకటి ఉంది. స్వేన భాగధేయేన ఉపధావతి, తనదైనటువంటి భాగ్యంతో సమీపిస్తుంది, బాగా వేగంగా సమీపిస్తుంది అని ఏదో అర్థం దానికి. స్వేన భాగధేయే నోపధావతి ఈ మాట 200 సార్లు వస్తుంది. ఇది వచ్చినప్పుడల్లా దీని పక్కన ఏముందా అని సందేహం వస్తుంది. రాదు, మరి అదే మంత్రం రిపీట్ అవుతుంటే దాని పక్కన ఏముందో సందేహం రాదు. ఆ సందేహం వచ్చినప్పుడు వాడికి అర్థం తెలియదు అనుకోండి, బండగా గుర్తుపెట్టుకోవాలి. అర్థం తెలుసు అనుకోండి, టక్కుమని పట్టేసేయాలి. నేను వేదం చదువుకునే రోజుల్లో నాకు అర్థం తెలుస్తూ ఉండేది. నేను సంస్కృతం కూడా చదువుకుని ఉండడం, విద్యారణ్య భాషను చూడడంతో అర్థం తెలుస్తూ ఉండడంతో టక్కుమని నేను పట్టేస్తూ ఉండేవాడు. ఆ ముందు వాక్యాన్ని బట్టి తర్వాత పట్టేయడం. ఉదాహరణకి వాయవ్యగ్గు శ్వేతమాలభేత భూతికామో వాయుర్వై క్షేపిష్ఠా దేవత వాయుమేవ స్వేన భాగధేయే నోపధావతి. తర్వాత ఏముంటుంది? స ఏవైనం భూతింగమయతి అని చెప్పేవాడు నేను. నాకు సందేహం లేదు. ఎందుకు ఇలాంటి వాక్యాలు ఇంకా చాలా ఉంటాయి. ఈ శ్వేన భాగధేయే నోపధావతి ఇట్ ఈస్ 1 among 200. Therefore, 200 things follow it at 200 different places. ఈ పక్కన ఇది ఉంది అని ఎలా గుర్తుపట్టడం అంటే ప్రారంభంలో ఎలా ఉంది? వాయవ్యగ్గు శ్వేతమాలభేత భూతికామహ అని ఉందిగా. ఆ వాయవ్య యాగాన్ని భూతి అంటే సంపదను కోరుకునేవాడు చేసుకోవాలి, చేసుకుంటే వాడికి సంపద లభిస్తుంది అనే వాక్యం ఇది. స్వేన భాగధేయే నోపధావతి స ఏవైనం భూతింగమయతి తక్కువని చెప్తాం. సో ఆ భూతి కనెక్షన్ ఎర నీకు అది ఏవైనా భూతింగమైతే అని ఎలా గుర్తుపట్టేవరా అని మా ఫ్రెండ్ అడిగేవాడు. ఎలా గుర్తుపట్టడం ఏమిట్రా, ప్రారంభంలో భూతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి భూతే వస్తుంది మళ్ళీను, ఇంకోటి ఏం రాదు. అలాగే ఆ అగ్నయే నాదాయ పురోడాశమష్టాకపాలం నిర్వపేత్ స్వేన భాగధేయే నోపధావతి స ఏవైన అన్నాద్యం కరోతి అని వస్తుంది. సో అన్నాద్య అగ్ని ఉన్నట్లయితే దానికి సంబంధించిన యజ్ఞం మీరు చేస్తే మీకేమొస్తుంది? అన్నాద్యం వస్తుంది. సో ఈ విధంగా అర్థాన్ని బట్టి వాక్యాన్ని పెట్టేయడం. ఇంకో దృష్టాంతం చెప్తాను మీకు అర్థాన్ని బట్టి మంత్రాన్ని మరి పట్టుకోవచ్చని చెప్పడానికి. ఇప్పుడు మనం భీషాస్మాత్ వాతఃపవతే ఉంది. మీకు తేయే శతం అని మొదలు పెడితే ఆనందాహ ప్లూరల్ వస్తుంది. స ఏకహ అని మొదలు పెడితే ఆనందహ అని సింగులర్ వస్తుంది. కొంతమంది బండ విద్యార్థులు ఇక్కడ కూడా తప్పు పడతారు.
నన్ను విద్యార్థి అడిగేవాడు, ఎరా ఆనందాహ ఆనందహానాలా ఆనందాహనాలా, నాకు ఎప్పుడూ సందేహమే నీకు ఎలా గుర్తుంటుందిరా అని. కొన్ని మూమెంట్స్ నువ్వు కొంచెం శబ్దాలు వల్లించరా అని నేను అనేవాడిని. ఇప్పుడు ఈ వేదం వల్లించమంటావా శబ్దాలు వల్లించమంటావా అని వాడు అడిగేవాడు. అంటే కొంచెం శబ్దాలు వల్లిస్తే వేదం తేలికవుతుంది అని నేను చెప్పాను. సో శబ్దజ్ఞా అంటే అర్థజ్ఞానం లేకుండా కేవలము శబ్దరూపంగా వల్లించుకుంటూ పోతారు వేద పండితులు. అంతటి వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు పాపం. అర్థజ్ఞానం ఒక్క పిసర్ ఉంటే పట్టేస్తాం. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయండి. నేను ఎన్ని దృష్టాంతాలనైనా చెప్పచ్చు, ఎన్ని దృష్టాంతాలు చెప్పగలను నేను. సో అర్థజ్ఞానం ఉంటే ఆ కవులు తప్పరు. కవులు అంటే జంక్షన్లాగా వచ్చినప్పుడు మిస్టేక్ చేయకుండా ఉంటారు, అర్థజ్ఞానం ఉంటే. అర్థజ్ఞానం లేకపోతే పడిపోతారు గోతిలో. సో ఎనీవే, అర్థజ్ఞానము మంత్రము యొక్క మనోమయ కోశంలో ఉండే వృత్తిని అర్థజ్ఞానం పరిష్కరిస్తూ ఉంటుంది. అర్థం తెలుసున్నవాడికి మంత్రం తక్కువని వస్తుంది. ఇప్పుడు నేను పదం చెప్పి మంత్రం చెప్పండి అని ఇచ్చాను అనుకోండి, వాడికి అర్థం తెలుసున్నవాడైతే చెప్పగలుగుతాడు, లేకపోతే చెప్పలేదు. ఎనీవే, మనస్సులో ఉదయించేటువంటి సంకల్ప వికల్పాల వెనుక బుద్ధి అనేటువంటి సోర్స్ ఉంటుంది. మనస్సులో ఆలోచన వచ్చిందంటే దానికి సంబంధించిన సంస్కారం బుద్ధిలో ఉండి తీరాలి. కాబట్టి మనస్సు కంటే విజ్ఞానమయము దాని హయ్యర్ స్థాయిలో ఉంటుంది. మనస్సు సంకల్ప వికల్పాత్మకంగా ఉంటే ఇటు చెప్పాలా అటు చెప్పాలా మంత్రం ఇటా అటా అని సందేహం ఉంటే బుద్ధి నిర్ణయం చేసి పారేస్తుంది. బుద్ధిలో ఇంక సందేహం ఏం లేదు. అదే ఆయన అంటున్నారు, వేదార్థమునకు సంబంధించి బుద్ధి నిశ్చయాత్మికంగా ఉంటుంది, నిశ్చయ ఖచ్చితమైన అర్థాన్ని తెలుసుకుంటూ ఉంటుంది. దాని పేరే విజ్ఞానము. ఆ విజ్ఞానం నుంచే ఈ మనస్సు పుడుతుంది. ఇమోషన్స్ ఇంటలెక్ట్ నుంచి పుడతాయి అని అభిప్రాయం. ఇంటలెక్ట్లో దోషం ఉంటే ఇమోషన్స్లో దోషం ఉంటుంది. అండర్స్టాండింగ్లో తప్పుంటే వాల్యూ స్ట్రక్చర్ ఆఫ్ ది లైఫ్లో తప్పులు ఉంటాయి. అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉందనుకోండి, వాల్యూ స్ట్రక్చర్ ఆఫ్ ది లైఫ్ క్లీన్గా ఉంటుంది. పెద్ద చదువులు చదువుతారు, బాగా ధనాన్ని సంపాదిస్తారు, బాగా హైజీనిక్గా ఉంటారు, సొసైటీలో పెద్ద పేరులో ఉంటారు, కానీ చాలా కష్మలమైనటువంటి హ్యాబిట్స్ని కలిగి ఉంటారు. మాట చేత కూడా చాలా చాలా అసహ్యకరంగా ఏహ్య భావాన్ని కలిగించేట్లా ఉంటాయి. ఏమిటో వీళ్ళు ఇలా ఉన్నారని ఎవడైనా ఆశ్చర్యపడవచ్చు, నేను ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఈ పైపై మెరుగుల మాట ఎలా ఉన్నా వాడి బుర్ర బుద్ధి విజ్ఞానమయ కోశం అంతా గడబడి ఉంది. అంచేత నీ మిగతావన్నీ కూడా తేడా వస్తాయి. విజ్ఞానమయ కోశం కరెక్ట్గా ఉంటే మనిషి ప్రవృత్తి కరెక్ట్గా ఉంటుంది. పూజ్య స్వామీజీ వేళాకోళం చేసేవారు దీన్ని. ఇప్పుడు బ్రిటిష్ ఎయిర్వేస్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు, షూటు బూటు వేసుకుని ఉంటాడు, వెరీ హైలీ సివిలైజ్డ్ బాగా అడ్వాన్స్డ్ మెంబర్ ఆఫ్ ది సొసైటీ, బ్రిటిష్ ఎయిర్వేస్లో కూర్చుంటాడు. వాడు భోజనం ఏం చేస్తాడంటే దానికి ఏదో పేరు, వాడి మెనూ కార్డులో ఉంటాయి ఆ పేర్లు, ఆ పేర్లు కూడా చిత్రంగా ఉంటాయి. వాడు పోర్క్ అండం, పోర్క్ అని అండం, దానికి ఏదో పేరుంది, ఆ పేరు ఏదో ఉంటాడు. చాలా అది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసి చూస్తే ఆఖరికి దానికి మీరు అర్థం చెప్తే వాడు తెలుగువాడు అయినట్లయితే పంది మాంసము అని అర్థం చెప్పాలి దానికి. ఆ మాట అండవాడు. ఆ మాట వినడానికి కూడా అసహ్యంగా లేదు. దానికి ఏదో 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 ఉందండి. ఆ బ్రిటిష్ ఎయిర్వేస్ మెనూ కార్డు నేను ఈ మధ్యన చూసినప్పుడు మాటది. సో అలాగేదో చాలా గంభీరమైన పదంతో పెడతాడు. దాన్ని వీడు సర్వ్ చేసేప్పుడు దాన్ని జాగ్రత్తగా కవర్ చేసి పట్టుకొచ్చి సర్వ్ చేస్తాడు. వీడు దాన్ని రెండు ఇలాగ పొడిచి వాటితో తీసుకుని అలాగా తీసి దానికేసి అలా చూడకుండా హలో హవార్జీ ఉంటాయి ఇలా నోట్లో పెట్టుకుని అవుతాడు. వీడు తినేది పంది మాంసం, గొడ్డు మాంసం, దీనికి పెద్ద ఇంత హడావిడి. ఇదంతా నాగరికత. ఇది ఇలా ఎందుకుంది? అంత నాగరికత గలవాడు అంత విద్యావంతుడు అయితే ఇలాంటి ప్రవృత్తి ఎందుకు వచ్చింది అంటే పైపై మెరుగులే కానీ విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశంలో దోషం ఏమిటంటే ఈ దేహాన్ని నిలబెట్టడానికి ఇంకొక ప్రాణిని మనం ఎందుకు బలి ఇవ్వాలి? ఇంకొక ప్రాణికి హాని లేని విధంగా ఈ దేహాన్ని మనం ధారణ చేయగలుగుతామా? ఇంత మాత్రం ఆలోచన వాడికి లేదు. వాడు దేహాత్మవాది, అందుకోసం ఆ పని చేస్తాడు. కాబట్టి విజ్ఞానమయ కోశంలో దోషం ఉంటే జీవితంలో దోషం వస్తుంది. మనోమయం దోషం అంతటా దోషమే. విజ్ఞానమయ కోశం క్లీన్గా ఉంటే అన్నీ క్లీన్గా ఉంటాయి. ఆదిశం కాబట్టి విజ్ఞానమయము నిశ్చయాత్మిక బుద్ధి. తర్వాత తచ్చ అధ్యవసాయ లక్షణం.
అంతఃకరణస్య ధర్మ. అయ్యా అంతా అంతఃకరణమే, అంతఃకరణం తప్ప ఇంకేం లేదు, అంతరింద్రియమే అంతా అదే. మీరు మనస్సన్నా బుద్ధన్నా అహంకారం అన్నా స్మృతి అన్నా చిత్తం అన్నా మీరు ఎన్ని పదాలు పెడితే అన్నీ అదే, కానీ దాంట్లోనే లెవెల్స్. సో మనస్సు అంటే సంకల్ప వికల్పాత్మకంగా ఉంటుంది, వ్యాసిలేటింగ్, ఇమోషనల్, సెంటిమెంటాలిటీ, దట్ ఈజ్ ఆల్ మైండ్. బుద్ధి అంటే నిశ్చయాత్మకంగా ఉంటుంది, అండర్స్టాండింగ్, ఏదైనా సైన్సు లేకపోతే గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుని ఇది బుద్ధి. తర్వాత ఏదైనా ఒక సందేహ స్థితిలో ఉన్నప్పుడు నిశ్చయాన్ని, డెసిషన్ మేకింగ్, బుద్ధి. సో అది అంతఃకరణ ధర్మము. ఎటువంటి అంతఃకరణ ధర్మము? అధ్యవసాయ లక్షణ. అధ్యవసాయము అంటే నిశ్చయము, ఖచ్చితమైన అవగాహన అనేటువంటి లక్షణ అంటే అనేటువంటి ఏ అంతఃకరణ ధర్మము కలదో దాని పేరే బుద్ధి, అదే విజ్ఞానము. తన్మయ. సో విజ్ఞానమయ అనుంది కదా, తన్మయ అదే స్వరూపముగా కలది. నిశ్చయ విజ్ఞానై ప్రమాణస్వరూపై నివర్తిత నిర్వర్తిత ఆత్మా విజ్ఞానమయ. ఇది విజ్ఞానమయ ఆత్మ. ఇది అన్ని ఆత్మలే, ఏది ఆత్మ కాదు, అన్ని ఆత్మ. కానీ ఫైనల్గా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఇంకా దాన్ని బాధించి దాన్ని విలీనం చేసి అనే ప్రసక్తి ఉండదు, అక్కడికి మనం అల్టిమేట్ గోల్ రీచ్ అవుతాం. సో ఎనీవే, సో ఈ విజ్ఞానమయ ఆత్మ ఎలా, తన్మయ అంటే ఏమిటో చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, విజ్ఞానమయ ఆత్మ ఎలా నిర్మాణం అవుతుందో తెలుసిన, నిర్వర్తిత అంటే నిర్వాహిత, ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్. హౌ? నిశ్చయ విజ్ఞానై నిర్వర్తిత, ఖచ్చితమైన అవగాహనలు తోటి కూడి ఉంటుంది విజ్ఞా. ఇప్పుడు దారపు బండి అంట, దారబండి ఉంటుందండి, దారబండి అని అంటారు కదా. దారబండిని ఎలా నిర్వర్తిస్తారు అంటే దారాన్ని చుట్టి చుట్టి చుట్టితే దారబండి అవుతుంది, అంతేనా? అది ఇంకేదైనా ఉంటుందా దాంట్లో? ఇంకేముండదు, అంతే దారబండి. మధ్యలో ఏం లేదనుకోండి, కొద్దిసేపు మధ్యలో ఏదో ఉన్నా అది ఇంపార్టెంట్ కాదండి. అలాగే విజ్ఞానమయం ఎలా తయారవుతుంది? ఖచ్చితమైన విజ్ఞానములను ప్రోగు చేసుకుంటూ పోతే అదే విజ్ఞానమయం అవుతుంది. ఖచ్చితమైన విజ్ఞానాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రమాణస్వరూపై. సో ఒక జ్ఞానాన్ని తెలుసుకుందుకు ఒక జ్ఞాన సాధనం ఉంటుంది, రూపాన్ని తెలుసుకుందుకు కన్ను ఉంటుంది, శబ్దాన్ని తెలుసుకుందుకు చెవి ఉంటుంది. సో ఈ విధంగా జ్ఞాన సాధనములు ఇవన్నీ చూసి కాన్సెప్చువలైజ్ చేసేటువంటి అనుమానము అదో ప్రమాణము. ఈ విధంగా వివిధ ప్రమాణముల చేతను మీరు జ్ఞానాన్ని నిర్మాణం చేసి పెట్టుకుంటారు, ఖచ్చితమైన జ్ఞానాన్ని నిర్మాణం చేసి పెట్టుకుంటారు. అది విజ్ఞానమయం అంటే దాంట్లో సెంటిమెంట్స్ అవి ఉండవు, సెంటిమెంట్స్ అవి లోవర్ లెవెల్లో ఉంటాయి. ఇది విజ్ఞానమయము, ఇదొక ఆత్మ, విజ్ఞానమయ ఆత్మ. ఇప్పుడు వేదంలో ఉన్నాక, ఇప్పుడు నేను ఇందాక వాల్యూ సిస్టమ్ గురించి చెప్పాను, వాడి విజ్ఞానమయ కోశంలో అటువంటి దృష్టి, అటువంటి అవగాహన ఉంది కాబట్టి వాడి యొక్క యాక్షన్ అలా ఉందని నెగిటివ్ చెప్పాను. పాజిటివ్ చెప్తున్నా వినండి, మనము మానవులమై జన్మించినందుకు ఈ హక్కుల గురించి భోగాల గురించి చింతిల్లుట మానివేసి మన కర్తవ్యాన్ని మనం చెయ్యాలి, మనం డ్యూటీ బేస్డ్గా బతకాలి. ఆ డ్యూటీ ఏమిటంటే నిత్యకర్మానుష్ఠానము, ఆ నిత్యకర్మ యజ్ఞయాగాది రూపంగా ఉన్నట్లయితే దాన్ని కూడా నేను చేసుకుంటాను అని చేస్తాడు. ఇప్పుడు ఈ కర్మని చేసింది ఏది? విజ్ఞానం. విజ్ఞానం యజ్ఞంతనుతే అని దానికి కలుపుతున్నారే, ప్రమాణ విజ్ఞాన పూర్వకోహి యజ్ఞాదిస్తాయతే. సో యజ్ఞము యాగము మొదలు పూజలు పురస్కారాలు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు తపస్సులు ఇలాంటివన్నీ చేస్తున్నాడండి వీడు. తాయతే విస్తారం చేయబడుతోంది, విస్తృతంగా చేయబడుతున్నాయి. విస్తృతంగా చేయబడుతున్నాయి అంటే వారికి దానికి సంబంధించి విజ్ఞానం ఉందంటారా లేదంటారా? విజ్ఞానం ఉంటేనే కర్మలు. ఎటువంటి విజ్ఞానము? ప్రమాణ విజ్ఞానం అంటే వేదము ప్రమాణము. మనం వేదం చదువుకోవాలి, స్వాధ్యాయోధ్యేతవ్య, ఆ విధి ఉన్నది, నేను వేదం చదువుకోవాలి. చదువుకున్నాడు, చదువుకున్న వేదంలో ఈ కర్మలు బోధింపబడ్డాయి, నేను గృహస్థుని, కర్మలు చేయాలి, చేస్తున్నాడు. నేను సన్యాసిని, వేదం చెప్పినట్టు ప్రకారం ఆత్మనిష్టను కలిగి ఉండాలి, అకౌంట్ చూసుకుంటూ ఉండడం, ఇటక మీద ఇటక పెట్టి కట్టించుకుంటూ ఉండడం అది కాదు, ఆత్మనిష్టని కలిగి ఉండాలి. అలాంటివి ఏదైనా కొద్ద గొప్ప ఉన్నా ఆత్మస్వరూప వ్యవహారాన్ని విడిచిపెట్టకూడదు, ఇలా శాస్త్రం చెప్తోంది, వేదం అలా చెప్తోంది అని ప్రమాణ నిశ్చయం ఉండాలండి. ప్రమాణం అంటే జ్ఞాన సాధనము. సో వేదము ప్రమాణము, ఆ ప్రమాణం యొక్క విజ్ఞానం బుద్ధిలో నిలబడి ఉంటే
ఆ ప్రమాణ విజ్ఞానాన్ని బట్టి వాడు గృహస్థ అయితే కర్మకాండం చేస్తాడు, సన్యాసి అయితే ఆత్మనిష్టలో ఉంటాడు, ఆ ఉపనిషత్ ప్రవచనము లేకపోతే శ్రవణము చేసుకుంటూ కాలక్షేపం చేస్తాడు. ఏ విధమైనటువంటి వైదిక సంపత్తిని కలిగి ఉన్నా దీని వెనుక ఆ విజ్ఞానము, ఆ విజ్ఞానము ప్రమాణముల ద్వారా సంపాదించుకున్నది, అది ఏ నిలిచి ఉన్నది. కాబట్టి దేహము, ప్రాణము, మనస్సు ఇవన్నీ ఆ విజ్ఞానంలో కలిసిపోతాయి. అంచేతే మ్యాన్ ఈజ్ వాట్ హీ నోస్, మ్యాన్ ఈజ్ వాట్ హీ లుక్స్ అన్నమయ్య, మ్యాన్ ఈజ్ వాట్ హీ డస్ ప్రాణమయ, మ్యాన్ ఈజ్ వాట్ హీ థింక్స్ మనోమయ, మ్యాన్ ఈజ్ వాట్ హీ నోస్ విజ్ఞానమయ. అది సంగతి. సో అది విజ్ఞానమయ కోశం. తర్వాత యజ్ఞాది హేతుత్వం చ వక్ష్యతి శ్లోకేన. సో యజ్ఞము యాగములు మొదలైన వాటన్నింటికీ హేతువు విజ్ఞానమే అనే సంగతిని శృతి శ్లోకంతో చెప్పబడుతోంది, చెప్పబోతోంది. తదప్యేష శ్లోకో భవతి అని విజ్ఞానం యజ్ఞం తనుతే అని చెప్పబోతోంది. ఏ సోమయాజులు గారు యజ్ఞం చేస్తున్నారన్నారు ఎవళ్ళో శృతి, వేదే ఏమని చెప్పిందండి, ఆయన మొహం సోమయాజులు గారు కదా యజ్ఞం చేసేది, విజ్ఞానం యజ్ఞం తనుతే, విజ్ఞానం చేస్తోందండి యజ్ఞము. అయితే మరి ఈ లౌకిక కర్మలు వీళ్ళు ఎవరో చేస్తున్నారు, వీళ్ళందరూ లౌకిక కర్మలు చేస్తున్నారు. కర్మాణి తను తేపిచ లౌకిక కర్మలని కూడా విజ్ఞానమే చేస్తుంది. అంటే వీళ్ళకున్న విజ్ఞానాన్ని బట్టి వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళకుండే మొత్తానికి విజ్ఞానమే సమస్త కర్మలని చేస్తూ ఉంటుంది అని శ్లోకం చెప్పబోతోంది మంత్రం. తస్య నిశ్చయ విజ్ఞానవతో హి కర్తవ్యేష్వర్థేషు పూర్వం యా శ్రద్ధ ఉత్పద్యతే సా తస్య సర్వకర్తవ్యానాం ప్రాథమ్యాత్ శిర ఇవ శిర. మళ్ళీ వచ్చేసాం మనం. సవా ఏష పురుషవిధ ఏవా తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధ. అది ఆయన చెప్పలేదు ఏమీనో. ఇప్పుడు మూసలో పోసినటువంటి ఆ మెటల్కి మూసాకారం వచ్చేస్తుంది. శరీరమునకు తలా చేతులు ఉన్నట్టు ఉన్నాయి గనక ఆ శరీరంలో ప్రకటమయ్యే ప్రాణమయానికి తలా చేతులు పెట్టేశాం మనం. ఆ ప్రాణమయములో రిఫ్లెక్ట్ అయ్యే మనోమయానికి తలా చేతులు తోకా పెట్టేశాం. ఆ మనోమయంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉండేటువంటి విజ్ఞానమయానికి ఇవన్నీ వచ్చేస్తాయి. అన్వయం పురుష విధ. సో అను ఆ అంతకుముందు ఉన్నదాన్ని అనుసరించి ఇది కూడా పురుషాకారాన్ని పొందేస్తుంది. సో విజ్ఞానమయానికి కూడా పురుషాకారం వచ్చేస్తుంది. సో పురుషాకారం వస్తే మన శిరస్సు ఏమిటి? తస్య శ్రద్ధైవ శిర, శ్రద్ధయే శిరస్సు. సో తస్య అంటే విజ్ఞానమయ కోశానికి, అంటే నిశ్చయ విజ్ఞానవత, నిశ్చయ ఖచ్చితముగా నిర్ధారింపబడిన విజ్ఞానముతో కూడి ఉన్న ఆ విజ్ఞానమయ కోశము అంటే ఆ పెర్సన్ అండి, ఆ విజ్ఞానమయ కోశ రూపంగా ప్రకటమవుతున్న వ్యక్తి, వాడికి శ్రద్ధ ఒకటి ఉంటుంది. విజ్ఞానాన్ని బట్టి శ్రద్ధ వస్తుంది. దేని యందు శ్రద్ధ? కర్తవ్యేష్వర్థేషు పూర్వం యా శ్రద్ధ ఉత్పద్యతే. వాడు వేదం చదువుకున్నాడండి, ఒక్క అర్థం తెలియదు వాడికి, వాడి కర్మ చేయాలని కూడా అనిపించదు. ఎందుకంటే వేదంలో మంత్రాలకు అర్థం తెలిస్తే కర్మ, లేకపోతే ఇంకేం కర్మ? ఈ లోపల అర్థం తెలుసుకున్నాడు. అర్థం తెలుసుకుంటూ ఉంటే అబ్బా ఎన్ని కర్మలు ఎంత విస్తారంగా ఉన్నాయి. ఇంతటి అర్థం తెలుసుకున్న తర్వాత ఇది ఎలా అంటే రేడియో మెకానిజం చదువుకుంటాడు. వాడికి ఏదో రేడియో ఓడపీకి బాగు చేయాలని వాడి కోరిక. మామూలుగా మన మిత్రులు ఒక అతను ఉండేవాడు, ఏమంటే మీ ఇంట్లో అలారం టైంపీస్ ఉందా అని అడిగేవాడు. అలారం టైంపీస్ లేని వాళ్ళు ఎవాళ్ళు? ఉంటుంది, అందరి ఇళ్లలోనూ అలారం టైంపీస్ ఉంటుంది, అది ఎప్పుడూ పనిచేయదు. ఇది మామూలుగా అందరి యొక్క అనుభవం. అతను రాగానే అతను ఒక మ్యాగ్నెట్టు, నాలుగు స్క్రూ డ్రైవర్లు, ఈ సామాగ్రి అంతా అతను ఎప్పుడూ కిట్ ఒకటి ఉంటుంది అతను సంచిలో. కాబట్టి మీ ఇంట్లో అలారం టైంపీస్ తీసుకుని బాగు చేస్తాను అనేవాడు. నేననేవాడిని ఇంకా నీ నేర్చుకోవడం పూర్తవ్వలేదా అని నేను అనేవాడు. అలా ఉప్పుతూ ఉండేవాడు. ఎందుకంటే అతనికి ఆ నిశ్చయ విజ్ఞానం ఏదో ఉంటుంది, అది అలారం మేమందరం ఏదో పేకాట ఆడుకుంటుంటే ఇతను అలారం టైంపీస్ బాగు చేసుకునేవాడు, అది అతనికి అదో తృప్తి. సో అలాగనమాట, లేకపోతే మేము వేదం వల్లించుకుంటుంటే వీడు అలారం టైంపీసులు బాగు చేసుకుంటూ కూర్చుండేవాడు. అవి బాగుపడేవి కావు, నా మొహం కాదు. వాడికి ఆ విజ్ఞానం ఆ శ్రద్ధ అలా కలిగిస్తుంది. కాబట్టి అలాగే వైదికుడు ఉన్నాడు అనుకోండి, ఖాళీగా కూర్చోలేడు, ఏదో ఒక కర్మం చేయాలనే శ్రద్ధ ఉంటుంది.
సన్యాసి ఉన్నాడు అనుకోండి, ఏదో మాల పట్టుకుని మనస్సు నిలబడిందో నిలబడలేదో ఓం 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 అంటూ ఉంటే అలాగ నడుస్తూ ఉంటుంది కాలం. అలాగంటే శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధ లేకపోతే వాడు ఆ విజ్ఞానం లేనట్టే లెక్క. కాబట్టి ఆ శ్రద్ధ పుడుతుంది ముందు, ఆ విజ్ఞానాన్ని బట్టి పుడుతుంది. విజ్ఞానం లేకుండా శ్రద్ధ నిలబెట్టడం కష్టం. సో ఆ శ్రద్ధ పుడుతుంది. ఆ శ్రద్ధయే కర్తవ్యములన్నింటికీ ప్రారంభంలో ఉంటుంది. శ్రద్ధ ఉంటే కదండి కర్తవ్యాలన్నీ. ఇప్పుడు మీరు ఎంతో శ్రద్ధగా ఉన్నారు కాబట్టే కదా ఈ పాఠాలు నడిచేది, లేకపోతే శ్రద్ధ లేకపోతే పాఠాలు ఏముంటాయి, నా మోహం ఏమీ ఉండదు. కాబట్టి ఆ విజ్ఞానం నుంచి పుట్టేటువంటి శ్రద్ధ, ఆ విజ్ఞానము వేరియస్ కార్యాల రూపంగా ప్రకటమవటానికి మొట్టమొదటగా ఉండే శ్రద్ధ ఏదైతే కలదో దీనిని ఆ కోశానికి తల కింద భావన చేయండి. ప్రాథమ్యాత్ శిర ఇవ శిరహ. శిరస్సు అంటే దానికి ఒక తలకాయ ఏమి ఉండదు అని నిజంగాను కొంతమంది అలా కూడా అర్థం చెప్పేస్తారు. అంచేతన శిర ఇవ శిరహ కల్పన. శిరస్సు లాంటి శిరస్సు నిజమే శిరస్సు అనుకోద్దు. ఒక్క శరీరానికి అన్నమయానికే ఉంటుంది శిరస్సు, ఇంకా దేనికి? శిర ఇవ శిర రతం దక్షిణ పక్ష సత్యముత్తర పక్ష రుత సత్యే యథావ్యాఖ్యాతే ఏవా. సో ఈ రుతము సత్యము మేము ఇంతకుముందు వ్యాఖ్యానం చేసాం, అక్కడ చూసుకుంటున్నారు. రుతము అంటే శాస్త్రాన్ని చదివి విషయాన్ని తెలుసుకునుట, ఆ తెలుసుకున్న విషయాన్ని జీవితంలో ఆచరణకు పెట్టుట సత్యము. ఆయన మంచి పండితుడండి, కానీ ఆ పాండిత్యం ఆయనకి జీర్ణం కాలేదు. అజీర్తి, కడుపు నిండా భోజనం చేశాడు, జీర్ణం అవ్వలేదు. దానివల్ల లాభమా నష్టమా? నష్టం. ఏమిటంటే అంత లాభం, అంత 500-1500 క్యాలరీస్, బోల్డ్ అని విటమిన్స్, న్యూట్రిషన్స్, మెటల్స్ ఏమో మినరల్స్, ఇన్ని ఉన్న పదార్థం లోపలికి వెళ్ళింది లాభం లేదంటారు. ఏమిటంటే లాభం ఎప్పుడు ఉంటుందండి? అది డిస్పెప్సియా అంటే అజీర్తి. అజీర్తి ఉంటే లాభం ఏముంది? అలాగే మెంటల్ డిస్పెప్సియా అది. సో ఇంటలెక్చువల్ డిస్పెప్సియా అంటే శుభ్రంగా శాస్త్రం అంతా వల్లించేస్తాడు, అది బుద్ధిలో ఉంటుంది, అది అజీర్తది, అది అరగదు, ఎసిబిలేట్ అవ్వదు. సో ఇంటలెక్చువల్ డిస్పెప్సియాలో ఉంటాడు అంటే వాడి జీవితంలో దాన్ని ఆచరించడు. ఊరికే ఎదరవాళ్ళకి చెప్పడమే. పురాణానికి ఒక కథ ఉంది. ఒక ఆయన ఏం చెప్పారంటే, పురాణం చెప్తున్నారు, ఉల్లిపాయ తమో గుణ ప్రధానమైన ఆహారం, మనం ఉల్లిపాయ తినరాదు అని చెప్పారు. ఆయనకి ఉల్లిపాయ సాంబార్ అంటే ఇష్టం. ఆ పురాణానికి ఆయన భార్య కూడా వచ్చింది. సాధారణంగా ప్రవక్తల యొక్క భార్యలు పిల్లలు వాళ్ళకి వీటితో సంబంధం ఏమి ఉండదు, వాళ్ళు మిగతా హడావిల్లో లోక వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. దట్ ఈజ్ హౌ ఇట్ హ్యాపన్స్. సో ఈ ప్రవచనం ఈయనే కానీ మిగతా వాళ్ళకి, ఊళ్ళో వాళ్ళకి శ్రద్ధాళువులు వేరే ఉంటారు. సో ఈయన ఆ ఒక్కరోజు పొరపాటున ఆవిడ కూడా వచ్చి కూర్చుంది ఆ ఉపన్యాసంలో. కూర్చుని ఓహో అలాగా అని ఆవిడికి అది జీర్ణమైంది. ఆ ప్రవచనం ఈయనకి జీర్ణం కాలేదు, ఆవిడికి జీర్ణమైంది. ఆవిడ ఆవేళ సాంబార్ పెట్టి ఉల్లిపాయ వేయలేదు. ఇలా ఉంది ఏమిటే ఈ సాంబార్లు అడిగాడు. ఉల్లిపాయ వేయలేదు అంటే ఎందుకు వేయలేదు అని అడిగితే, మరి మీరు ఉపన్యాసంలో అలా చెప్పారు కదా అని చేత వేయలేదు, తమో గుణం మీకు మంచిది కాదని. ఈ తమో గుణం నా కోసం కాదు, ఊళ్ళో వాళ్ళ కోసం అది, అది విద్యార్థుల కోసం అది. ఆయన కోప్పడతారు ఆవిడ మీద. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఇండైజెషన్, డిస్పెప్సియా. సో ఇంటలెక్చువల్గా డిస్పెప్సియా ఉంటే సత్యం లేదనమాట. రుతం ఉంది, సత్యం లేదు. ఒకడు సిన్సియర్ ఉంటాడు, రుతం ఉండదు. రుతము సత్యము రెండు ఉండాలి. రుతము కుడి చెయ్యి, సత్యము ఎడమ చెయ్యి. రుతం దక్షిణ పక్ష సత్యముత్తర పక్ష. అది విజ్ఞానమయ కోశం యొక్క స్వరూపం. ఆ రెండు ఉంటేనే సారం. యోగ ఆత్మా యోగహాయుక్తి సమాధానం ఆత్మేవ ఆత్మా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. ఈ యోగ యుక్తి సమాధానం, ఈ పదాలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎన్నో సార్లు వాడతారు. ఇప్పుడు చూడండి, బుద్ధి అంతఃకరణ ఉన్నదా? అంతఃకరణలో వృత్తులు వస్తూ ఉంటాయి. వృత్తుల యొక్క స్థాయిని బట్టి కొన్ని మనోమయం అవుతాయి, కొన్ని విజ్ఞానమయం అవుతాయి. వాటి స్థాయిని బట్టి సెంటిమెంటల్ అయితే మనోమయం అవుతాయి, జ్ఞానం అయితే విజ్ఞానమయం అవుతాయి. కానీ వృత్తుల యొక్క బహుత్వమును తగ్గించి, ది క్వాంటిటీ ఆఫ్ థాట్స్, వాటిని తగ్గించి మైండ్ని ఏకాగ్రం చేయుట, దట్ ఈస్ ది ఎయిమ్, దట్ ఈస్ ది గోల్ ఫర్ పతంజలి యోగ. హఠయోగా అని కూడా ఉంది కదా, దాని గోల్ అది.
అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ది గోల్. మేము వేదాంతలో మేమో యోగం మాట్లాడతాం, శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో విస్తారంగా చెప్తారు. మేము పతంజలి యోగాన్ని కాదనము, పతంజలి యోగాన్ని వీ ఇంక్లూడ్, మేము అన్నింటినీ ఇంక్లూడ్ చేసుకోవడమే మా వేదాంతుల పని ఏమిటంటే అన్నింటినీ ఇంక్లూడ్ చేసుకోవడమే. సో ఈ పతంజలి యోగంలో ఉండే బేసిక్ థింగ్స్ ఏవో తీసుకుంటాము, మాకేం అభ్యంతరం లేదు. తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, ఏకాగ్రత అంటారు, అది కూడా అవసరమే. ఎంతో కొంత ఏకాగ్రత లేనిదే కర్మ నడవదు, భక్తి నడవదు, జ్ఞానం నడవదు, ఏ పని నడవదండి, లౌకికం నడవదు, వైదికం నడవదు. ఎంతో కొంత ఏకాగ్రత ఉండద్దండి. కొంతమంది మరీ చంచలంగా ఉంటారు. మనమేమో కూర గురించి మాట్లాడుతుంటే ఆయనేమో ఏదో ఫిజిక్స్ గురించి మాట్లాడతాడు, మనం ఫిజిక్స్లోకి వెళ్ళబోయేపటికి ఆయనేమో స్టాక్ మార్కెట్లోకి వెళ్తాడు, మనం స్టాక్లోకి వెళ్ళబోయేపటికి ఆయన ఇంకో బావమరి దగ్గరకు ఎక్కడికి పోతాడు. మైండ్లో అలాగా చంచలంగా ఉండి వాటితోటి ఏ పని అవ్వదు. చాలామంది అలా ఉంటారు, వాళ్ళని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమైన వ్యవహారం. అలాగే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు. సో ఎనీవే, సో అంత చంచలంగా ఉండకూడదు. ఏకాగ్రతకి ఇంపార్టెన్స్ ఉంది. బట్ ఇన్ యోగా, అదే పతంజలి యోగా, ఏకాగ్రత ఈజ్ ది సమ్మం బోనం, ఇట్ ఈస్ ది అల్టిమేట్ ఫర్ దెమ్ బట్ నాట్ ఫర్ అస్. ఎందుకంటే సమాధిలోకి వెళ్ళిపోయారనుకోండి సంసారం లేదు, పావు గంట తర్వాత సమాధి నుంచి బయటకు వచ్చేస్తారు, మళ్ళీ సంసారం మామూలే. సమాధిలోకి వెళ్ళే ముందు కాఫీ ఆ థాట్ ఉంటే సమాధి నుంచి రాగానే కాఫీ థాటే ఉంటుంది. పాఠం చెప్పే ముందు కాఫీ థాట్ ఉంది అనుకోండి, పాఠం అయ్యేపటి కూడా కాఫీ థాటే ఉంటుంది. అంటే కాఫీ తాగేస్తే ఇంకా థాట్ ఉండదు అలాగనమాట. ఎనీవే, సో దానివల్ల సంసారం అలాగే మిగిలి ఉంటుంది. దట్ ఈస్ నాట్ ది ఇష్యూ ఇన్ వేదాంత. దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ఏకాగ్రత అవసరము, బట్ ఇట్ ఈస్ నాట్ ది అల్టిమేట్. దెన్ వాట్ ఈస్ ది అల్టిమేట్? అట్ ది లెవెల్ ఆఫ్ విజ్ఞాన అల్టిమేట్ ఈస్ అలర్ట్నెస్. ఏమిటి అలర్ట్నెస్ అంటే, మనస్సులో థాట్ వచ్చిందనుకోండి, ఆ థాట్ అలా బిల్డప్ అయిపోతూ ఉంటుంది, మనం దానికి బానిసలం అయిపోతాం, అది ఒక గ్రూవ్లో పడిపోయి నడిచిపోతుంది. అసలు డిజైర్ అనేది ఏమిటో తెలుసునండి, ఎ థాట్ కమ్స్ అండ్ ద థాట్ సెటిల్స్ డౌన్ ఇన్ టు ఎ గ్రూవ్ ఆఫ్ ది మైండ్, దట్ ఈస్ కాల్డ్ డిజైర్. దెర్ ఈజ్ అదర్వైజ్ మీరు ఆ గ్రూవ్లో పడనివ్వలేదు అనుకోండి, దెర్ ఈజ్ నో డిజైర్. దాంట్లో డిజైర్ ఏముండదు. ఇప్పుడు ఏదో ఉంగరం, వజ్రపుట ఉంగరం ఆ థాట్ వచ్చింది అనుకోండి, ఆ వజ్రపుట ఉంగరం థాట్ వచ్చింది పోయింది అవతలకి, కానీ అది వచ్చి ఎలా సెటిల్ అయిపోయింది, ఎలా సెటిల్ అవుతుందో తెలిసిన వాడు ఏమని చెప్తాడంటే, నువ్వు వజ్రపుటంగరం పెట్టుకున్నట్లయితే, ఎర్రటి రంగున్న పెట్టుకున్నట్లయితే నీకేమో అలా ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తుందనో ఎక్కడో విని ఉంటాడు వీడు. ఇంకా అక్కడి నుంచి ఆ దాని మీద పడిపోతుంది వీడి దృష్టి, అదేమో 10,000 ఖరీదు, వీడి దగ్గర అంత డబ్బు లేదు. ఈ విధంగా దాన్ని అలాగ దాని మీద థింక్ చేసేస్తూ ఉంటాడు, దాని పేరే డిజైర్. దేర్ఫోర్ ఎ థాట్ విచ్ సెటిల్స్ డౌన్ ఇన్ టు ఎ మెంటల్ గ్రూవ్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డిజైర్. అటువంటి డిజైర్ మెంటల్ గ్రూవ్లో ఫిక్స్ అయిపోతుంది అంటే మీరేం చేస్తున్నట్టు, వేర్ ఈజ్ యువర్ అలర్ట్నెస్? ఇట్ ఈస్ నాట్ దేర్. పిల్లవాడు వస్తువులన్నీ పాడు చేసేస్తున్నాడు, తల్లి పక్కనే ఉండి కూడా గమనించలేదు అంటే అర్థం ఏంటి? తల్లి అలర్ట్గా లేదని అర్థం. తల్లి పిల్లవాడిని ఆడుకోనివ్వాలి, వాడిని కట్టేసి కూర్చోబెట్టకూడదు. బట్ అట్ ది సేమ్ టైం వాడు మొత్తం అన్ని తగలబెట్టేస్తుంటే కూడా పట్టించుకోనంత అజాగ్రత్తలో కూడా ఉండకూడదు. అమాత్రం సావధానత ఉండాలి, ఆ అలర్ట్నెస్ ఉండాలి. ఈ అలర్ట్నెస్ బుద్ధి స్థాయిలో ఉంటుంది. అంచేతనే మీరు సాక్షిరూపంగా నిలిచి ఉండండి అని చెప్పేది అందుకోసం. సాక్షిరూపంగా నిలబడడం యొక్క అభిప్రాయం ఏమిటంటే, మనస్సులో చెలరేగే ఆలోచనల యొక్క పరంపర నుంచి ప్రక్కకు జరిగి ఇనేవే, వాటిని అలా పరిశీలిస్తూ కంగారు పడకుండా, వాటికి బానిసలైపోకుండా ఉండడం పేరేదైతే కలదో, దట్ అలర్ట్నెస్, దట్ ఈస్ కాల్డ్ యోగ, దట్ ఈస్ యుక్తి, దట్ ఈస్ సమాధానం. అది విజ్ఞానమయానికి అదే ఆత్మది మధ్యభాగం, దట్ ఈస్ ది సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ది విజ్ఞానమయ. దాన్నే ఆయన అంటారు ఆత్మవతో హి యుక్తస్య సమాధానవత అంగానివ శ్రద్ధాదీని యథార్థ ప్రతిపత్తి క్షమాణి భవంతి. అసలు వీడిలో అలర్ట్నెస్, ఆ సమాధానము, ఆ ఏకాగ్రత సమాధానము, అంటే కాన్సన్ట్రేషన్ అండ్ అలర్ట్నెస్, ఆ రెండు ఉంటే వీడి ఆత్మ ఉంది. ఆత్మ అంటే ఈ పార్ట్ ఉంది, ఈ పార్ట్ ఉంటే కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి. ఇదే లేకపోతే తల ఉండదు, చేతులు ఉండదు, కాళ్ళు ఉండదు.
ఇది ఉండాలి ముందు, దీన్ని అట్టు బట్టి అన్నీ వస్తాయి. కాబట్టి ఇది మెయిన్, ఇది ఇది ఆత్మ. ఇది ఉంటే అంటే సమాధానం ఉన్నవాడికి ఇంకా అంగములు, చేతులు కాళ్ళు లాంటివి వస్తాయి. ఏమిటి చేతులు కాళ్ళు? శ్రద్ధ, ఇలాంటివన్నీ వస్తాయి. వస్తే అప్పుడు ఏమిటవుతుందో తెలుసిన, ఆ సమాధానం ఉండటం చేతను యథార్థ ప్రతిపత్తి క్షమాణి భవంతి. ఆ అలర్ట్నెస్ ఆఫ్ ది మైండ్ ఉన్నవాడికి, ఆ ప్రజ్ఞామాంద్యము లేని వాడికి, ప్రజ్ఞ గలవాడికి వాడి శ్రద్ధ సరైన దారిలో నడుస్తుంది. యథార్థ ప్రతిపత్తి క్షమం, వస్తువు యొక్క యథార్థ స్థితిని తెలుసుకునే సామర్థ్యము ఆ శ్రద్ధకు ఉంటుంది. అది మూఢ శ్రద్ధ అయిపోదు. ఋతం, ఋతం అంటే శాస్త్ర విజ్ఞానము, అది యథార్థంగా ఉండాలి. ఏదో ఏదో వల్లించాం, ఏదో తెలుసుకున్నామని కాదు, యథార్థంగా ఉండాలి. సత్యం, దాన్ని అప్లికేషన్ కూడా యథార్థంగా ఉండాలి. కాబట్టి విజ్ఞానము కోశము యొక్క ఇతర అంగములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వస్తుస్థితికి సమీప, వస్తుస్థితికి చేరుకుని ఉండాలి. వస్తుస్థితికి సత్యానికి దూరం అయిపోకూడదు. అలా ఉండాలి అంటే ఆ అలర్ట్నెస్, కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాబట్టి ఆ అలర్ట్నెస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మైండ్ విచ్ ఇస్ కాల్డ్ సమాధాన, దట్ ఈస్ టేకెన్ యాజ్ ది ట్రంక్, యాజ్ ది సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ది విజ్ఞానమయ. తస్మాత్ సమాధానం యోగ ఆత్మా విజ్ఞానమయస్య. కాబట్టి విజ్ఞానమయ కోశానికి సమాధానము, చిత్త సమాధానము అంటారు. ద అలర్ట్నెస్ ఆఫ్ ది మైండ్, అఫ్ కోర్స్ ఎండౌడ్ విత్ ఏ లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆల్సో. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ జీరో కాన్సన్ట్రేషన్లో అలర్ట్నెస్ కూడా రాదు. చేతనే కొంత యోగం కూడా ఉపయోగిస్తుంది, కొంత ప్రాణాయామాదులు ఉంటే మంచిదే. ఆ కాన్సన్ట్రేషన్ కొంత వస్తుంది, ఆ పైన అలర్ట్గా ఉంటే సరిపడుతుంది. ఇలా తీసుకుంటుంది.